ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. నిన్న మనం ఎల్సీఆర్ సిరీస్ ప్యారలల్ చూస్తున్నాం కదా, ఎల్సీఆర్ సిరీస్ ప్యారలల్ సర్క్యూట్ ని కంపారిటివ్ గా స్టడీ చేస్తున్నాం. అలా అయితే ఈజీగా ఉంటుంది. సో మనం నెక్స్ట్ పాయింట్ కి వెళ్తే కనుక ఒకసారి వేరే చేస్తాను. ఓకే, మీకు ఎల్సీఆర్ సర్క్యూట్ లో వోల్టేజ్ మ్యాగ్నిఫై అవుద్దమ్మా, వోల్టేజ్, వేరాస్ పారలల్ సర్క్యూట్ లో కరెంట్ మ్యాగ్నిఫై అవుతుంది. క్వాలిటీ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి క్యూ ఈజ్ ఈక్వల్ టు రెండు రకాలుగా డిఫైన్ చేయొచ్చు, అది రెండు సర్క్యూట్స్ లో దేనికైనా ఒకటే, ఒమిగా ఎల్ బై ఆర్ అనొచ్చు, లేతే 1/ωCR అనొచ్చు. ఓకే, యాక్చువల్ గా దీనికి ఫార్ములా ఏంటంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఎక్స్ఎల్ బై ఆర్, దాన్ని XC/R అని డిఫైన్ చేయొచ్చు. సో మనం ఎక్స్ఎల్ వాల్యూ ఒమిగా ఎల్ కాబట్టి ఇది వచ్చింది, ఎక్స్సి అంటే 1/ωC కాబట్టి ఈ వాల్యూ వచ్చింది. ఓకేనా, సో క్వాలిటీ ఫ్యాక్టర్ కి ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ అమ్మా, ఒమిగా ఎల్ బై ఆర్ ఆర్ 1/ωCR. డాంప్డ్ ఆసిలేటర్ లో, సారీ ఫోర్స్డ్ ఆసిలేటర్ లో ఎలాగైతే క్వాలిటీ ఫ్యాక్టర్ చెప్పామో ఇక్కడ కూడా అంతే. ఓకే, షార్ప్నెస్ ఆఫ్ రెజనెన్స్, రెజనెన్స్ యొక్క షార్ప్నెస్ ఫార్ములా F0/F2. ఇవి మనం రిపీట్ చేయదలుచుకోలేదు నేను, ఎందుకంటే ఆ ఫోర్స్డ్ ఆసిలేటర్ లో ఉన్న సేమ్ కాన్సెప్ట్స్ ఇవి, హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్, బ్యాండ్ విడ్త్, ఇవన్నీ మనం చదివినవే. ఓకేనా, కాకపోతే ఇక్కడ బ్యాండ్ విడ్త్ ఫార్ములా ఉంది, అది నోట్ చేసుకోండి, R/2πL. ఓకే, మీకు పవర్ ఫ్యాక్టర్ గురించి ఐడియా వచ్చింది కదమ్మా. పవర్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే ఏసీ సర్క్యూట్స్ లో మాత్రమే ఉండే ఒక పారామీటర్. ఓకే, పవర్ ఫ్యాక్టర్ మనం రెండు రకాలుగా డిఫైన్ చేయొచ్చండి, ఒకటి కాస్ తీటా అంటాం కదా, పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ తీటా, లేకపోతే కాస్ ఫై అని కూడా అంటారమ్మా. ఫై అంటే ఏంటి ఇక్కడ చెప్పండి ఎవరన్నా. యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్, అంతే కదా. సో దాన్ని అలా డిఫైన్ చేయొచ్చు. ఇంకోలా ఎలా డిఫైన్ చేయొచ్చు, పవర్ ఫ్యాక్టర్ కాస్ ఫై ఇస్ ఈక్వల్ టు R/Z అని కూడా డిఫైన్ చేయొచ్చు అమ్మా. జెడ్ అంటే ఇంపిడెన్స్, ఆర్ అంటే సర్క్యూట్ లో ఉన్న ఫిజికల్ రెసిస్టెన్స్, ఎన్ని ఓమ్స్ రెసిస్టెన్స్ ఉంది, జెడ్ అంటే ఇంపిడెన్స్. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏసీ సర్క్యూట్ లో మనకి ఎన్ని రకాల రెసిస్టెన్స్లు ఉంటాయి, ఏంటా మూడు చెప్పండి అమ్మా ఒకసారి. ఒకటేమో రెసిస్టెన్స్ మామూలుగా ఉండేది, రెండోది ఇండక్టివ్ రియాక్టెన్స్, మూడోదేమో కెపాసిటివ్ రియాక్టెన్స్. మీరు గమనించాల్సింది ఏసీ సర్క్యూట్స్ లో ఇంపిడెన్స్ అనే పదం వాడతాం అంతే, కాన్సెప్ట్ పరంగా ఏం తేడా లేదు. రెసిస్టెన్స్ అన్నా రియాక్టెన్స్ అన్నా కరెంట్ని అపోజ్ చేసే నేచరే, అందులో డౌటే లేదు అసలు. ఓకేనా, కాకపోతే కెపాసిటర్ ఇండక్టర్ రెసిస్టెన్స్ అనకూడదు, రియాక్టెన్స్ అనాలి, ఎందుకంటే అది కరెంట్ అనేది ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల వచ్చిన వ్యతిరేకత అది. ఓకేనా, అంటే రియాక్టెన్స్ అనే పదమే కరెక్ట్. మరి ఇంపిడెన్స్ అనే పదం ఓవరాల్ టోటల్ కలిపి వాడతాం మనం. సో ఏసీ సర్క్యూట్స్ లో వి ఆల్వేస్ క్యాలిక్యులేట్ ఇంపిడెన్స్ నాట్ రెసిస్టెన్స్. ఇంపిడెన్స్ ఎలా ఉంటుందంటే, ఒక్కో సందర్భంలో ఇఫ్ యూ ఇమాజిన్ ఎన్ ఏసీ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ రెసిస్టెన్స్, అప్పుడు ఆ సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ ఎంత అవుతుంది, దేనికి ఈక్వల్ అవుతుంది ఇంపిడెన్స్? 1 సార్, 1 కదా. ఇంపిడెన్స్ అంటే జెడ్ కదా నాన్న, జెడ్ ఎంత అవుతుంది, ఈక్వల్ జెడ్ అవుతుంది, ఆర్ కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, సో ఇండక్టర్ కెపాసిటర్ లేని ఒక సర్క్యూట్ మనం తీసుకుంటే రియాక్టెన్స్ లు ఉండవు కదా, ఓన్లీ రెసిస్టెన్సే ఉంటుంది. సో అప్పుడు ఇంపిడెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది. మీకు ఇంపిడెన్స్ యూనిట్స్ కూడా ఓమ్సేనమ్మా. ఓకేనా, సో అలా కాకుండా ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ యాడ్ అయినప్పుడు ఇంపిడెన్స్ ని మనం రూట్ ఆఫ్ అని చెప్పి కడతాం. ఓకేనా, సో ఎల్ఆర్ సర్క్యూట్ ఇంపిడెన్స్ ఫార్ములా అడగచ్చు, సిఆర్ సర్క్యూట్ అడగచ్చు, ఎల్సీఆర్ సర్క్యూట్ కూడా అడగచ్చు, నేను చెప్పాను కదా స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ సంథింగ్ అది. ఓకేనా, అలాగే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఇంపార్టెంట్. ఎక్కువ సందర్భాల్లో అడిగిన బిట్ ఏంటంటే సిరీస్ సర్క్యూట్ లో ఏది మాక్సిమం అవుతుంది కరెంట్, ఇంపిడెన్స్ ఏమవుద్ది మినిమం అవుతుంది.
అలాగే ప్యారలల్ సర్క్యూట్ లో ఇంపిడెన్స్ మాక్సిమం అవుతుంది, కరెంట్ మినిమం అవుతుంది. ఓకేనా? తర్వాత అడ్మిటెన్స్ అనే క్వాంటిటీ కూడా ఉందండి. అడ్మిటెన్స్ అంటే సింపుల్ గా రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్, 1/Z. మీకు ఎల్సీఆర్ ప్యారలల్ సర్క్యూట్ లో ఇంపిడెన్స్ మాక్సిమం అని చెప్పాం, దాన్ని ఇంకోలా చెప్పచ్చు, అడ్మిటెన్స్ మినిమం అని చెప్పచ్చు. ఓకేనా? అందుకే మనం ప్యారలల్ సర్క్యూట్ ని రిజెక్టర్ సర్క్యూట్ అంటాం. ఇట్ బ్లాక్స్ కరెంట్. తర్వాత ఇంకో విషయం, ఇండక్టర్ దేన్ని బ్లాక్ చేస్తుంది, దేన్ని అలౌ చేస్తుంది? అంటే డిసిని ఏసీ గురించి మాట్లాడుకుంటే ఇండక్టర్ దేన్ని బ్లాక్ చేస్తుంది, దేన్ని మనకి బైపాస్ చేస్తుంది, అలౌ చేస్తుంది? ఏసీని బ్లాక్ చేస్తుంది. వెరీ గుడ్. అది మీరు బై హార్ట్ చేసి చెప్పకూడదు. ఎలా చెప్పాలి? ఇండక్టెన్స్ అనగానే దాని యొక్క రియాక్టెన్స్ ఫార్ములా మీకు తెలుసుగా, 2πf×L. సో ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ కదా. సో ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దికి ఇండక్టెన్స్ కి కోపం పెరిగిపోతుంది, దానికి బీపీ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇండక్టర్ అనేది చాలా కోపంగా ఉండేది ఎప్పుడు? హై ఫ్రీక్వెన్సీ దగ్గర. ఓకేనా? అసలు డిసికి ఫ్రీక్వెన్సీ అనేది ఉండదుగా. అసలు ఫ్రీక్వెన్సీ అనేదాన్ని డిఫైన్ చేయలేము, ఎందుకని డిసిలో పొలారిటీ రివర్స్ అవ్వదు. ఓకేనా? సో డిసికి ఫ్రీక్వెన్సీ 0 అని చెప్పొచ్చు కదా. అప్పుడు ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎంత అవుతుంది? 0. సో అది శాంతంగా ఉంటుంది, కోపమే ఉండదు, అంటే రియాక్ట్ అవ్వదు. ఇండక్టర్ విల్ నాట్ రియాక్ట్ టు డిసి. సో అది ఏం చేస్తుంది? నాకు ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పి దాన్ని పంపించేస్తుంది. కానీ ఏసీ వచ్చేటప్పటికి ఏసీ కరెంట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందిగా, అది కూడా హై ఫ్రీక్వెన్సీ ఏసీ పంపించామనుకో, ఇంక దానికి బీపీ లేస్తుంది అనమాట. ఓకేనా? రియాక్టెన్స్ ఎక్కువ ఉంటుందిగా హై ఫ్రీక్వెన్సీ దగ్గర. సో రియాక్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో దాన్ని బ్లాక్ చేస్తుంది. ఓకేనా? కెపాసిటర్ దీనికి క్వైట్ ఆపోజిట్ అమ్మా, డిసిని బ్లాక్ చేస్తుంది, ఏసీని మాత్రం అలౌ చేస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే మనం మెమరైజ్ చేయడం కాదు, దేర్ షుడ్ బి సమ్ ఫ్లష్, కొంత కాన్సెప్ట్ ఉండాలి, అది ఉన్నప్పుడు మెమరైజ్ అవుతుంది, లేదా అవ్వదు. ఓకేనా? నా బాధ అదే. ఓకేనా? చూడండి నెక్స్ట్ మోటార్స్. మోటార్స్ లో మనకి సింగిల్ ఫేజ్ మోటారు, త్రీ ఫేజ్ మోటార్స్ అని మనం రెండు వాడతాం కదమ్మా. సింగిల్ ఫేజ్ మోటార్స్ లో అఫ్కోర్స్ ఏసీ డిసి రెండు ఉంటాయి, అంటే రెండు రకాల మోటార్స్ ఉంటాయి. ఏసీలో మనకి స్టేటారు రోటారు రెండు ఉంటాయి, అలాగే డిసిలో మనకి టార్క్ ఇంపార్టెంట్. త్రీ ఫేజ్ మోటార్స్ లో ఏసీ మళ్ళీ స్టేటార్ రోటార్, అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటన్నది గుర్తుపెట్టుకోండి చాలు. జనరల్ గా మనకి సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ మోటార్సే మనం ప్రాక్టికల్ గా వాడతాం. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. టూ ఫేజ్, ఫోర్ ఫేజ్, సిక్స్ ఫేజ్ అలా ఏమి ఉండవు, సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్. ఓకే, అందులో ప్రిన్సిపల్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఓకేనా? ఆ మోటార్ ఎప్పుడైతే రొటేట్ అవుతుంటుందో మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది, అంతే కదా. సో ఇది మోటారు. 1 మినిట్ అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. నేను ఈ స్లైడ్ ని ఇలా రెక్టాంగిల్ షేప్ లో ఎందుకు పెట్టానంటారు? ఎవరైనా గెస్ చేయండి. అన్ని స్లైడ్స్ నిలువుగా ఉంటే ఇది మాత్రం ఇలా అడ్డంగా ఎందుకు పెట్టానంటారు? మీరు మర్చిపోయారో లేదో, మనం ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకున్నాం, గుర్తుందా? ఫస్ట్ పెళ్లి కూతురు ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి స్టడీ చేసాం డెప్త్ లో, తర్వాత అబ్బాయి గురించి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత విచిత్రంగా ఉంటుంది, దాని మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏంటి, తర్వాత ఒక లవ్ స్టోరీ నడిచింది, దాని పేరేంటి, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్. అంటే రెండింటి మధ్య ఇంటరాక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది, వైస్ వర్స. ఇది ఇంకా మనం, మీరందరూ పెళ్లి పెద్దలు కదా, ఇంకా ఇది పెళ్లి శుభలేఖ అనుకోండి, ఇది వెడ్డింగ్ కార్డు. ఓకేనా? అఫీషియల్ గా వాళ్ళకి మనం లెటర్స్ గెట్ ద మ్యారీడ్. ఓకే, అలా చేసిన మ్యారేజ్ చేసిన మన పూజారు ఉండాలిగా, మరి పెళ్ళి చేయాలంటే ఆ పూజారు ఎవరో తెలుసా? మ్యాక్స్వెల్ అండి.
మాక్స్వెల్ ఏం చేశారంటే, ఇప్పుడు మాక్స్వెల్ ఇస్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు ఐడెంటిఫై ద యూనిటీ బిట్వీన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఆయన ఒక్కలే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ డిస్కవర్ చేశారు ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందని. అలాగే మన లెన్స్ కానీ లేకపోతే మైకేల్ ఫారడే ఏం కనుక్కున్నారు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుందని కనుక్కున్నారు. సో ఇలాగా ఆ రెండింటి మధ్య ఉన్న ఆ ఇంటర్మేట్ లేకపోతే ఆ ఇంట్రికసిస్ ని మనం అంత చాలా మంది సైంటిస్టులు ఫోకస్ చేశారు, కానీ మాక్స్వెల్ శాస్త్రబద్ధంగా వాళ్ళకి వాటి ఇద్దరికి పెళ్లి చేశాడు. ఎలాగా, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మాక్స్వెల్స్ ఈక్వేషన్స్. ఆయన ఒక కంప్లీట్ థియరీ ఇచ్చేశారు యాక్చువల్గా, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరు వేరు కాదు, వాటి మధ్య ఉన్న యూనిటీని ఈక్వేషన్స్ రూపంలో ఆయన ప్రజెంట్ చేశారు. అందుకే దీన్ని మనం అఫీషియల్ గా పెళ్లి కార్డ్ అనుకోవచ్చు. ఓకేనా, పెళ్లి కార్డులో 4 ఈక్వేషన్స్ ఉన్నాయి చూడండి. ఆల్ ఆర్ ఇన్వైటెడ్, మీ ఫ్యామిలీతో సహా వచ్చేసి కార్డు చూడండి ఒకసారి. ఫస్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఇది ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తుంది, మనం ఆల్రెడీ చదివాం ఇది. ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డిఎస్ బార్ ఎంత అవుతుంది, 1/0 Q. ఇది ఇంటిగ్రల్ ఫాము, ఇదేమో డిఫరెన్షియల్ ఫాము, రెండు మనం ఆల్రెడీ చదివింది కదా, నేను రిపీట్ చేయట్లేదు. తర్వాత రెండోది ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి. ఓకే, ఇప్పుడు పెళ్లి కూర్చోబెట్టినప్పుడు మీకు తెలుసు, మీకు తెలియదులేండి, ఫ్యూచర్లో తెలుస్తుంది, కూర్చోబెట్టినప్పుడు ఏం చేస్తారు, ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టి పూజ చేయరు కదా, ఫస్ట్ పెళ్లి కూతురుని కూర్చోబెట్టి పూజ చేసి లేకపోతే పెళ్లి కొడుకుని పెట్టి పూజ చేసి తర్వాత ఇద్దరిని కలిపి కూర్చోబెడతారు. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమో ఓన్లీ మళ్ళీ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, సెకండ్ ఈక్వేషన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, 3-4 ఈక్వేషన్స్ మాత్రం వాటి మధ్య ఉన్న ఆ యూనిటీని తీసుకొచ్చే ఈక్వేషన్స్ అన్నమాట. ఓకేనా, సో సెకండ్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కి ఫార్ములా 1/0 Q కదమ్మా, కానీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎప్పుడు కూడా 0 అవుతుందండి ఫర్ క్లోజ్డ్ సర్ఫేస్. ఎందుకో తెలుసా, సింపుల్ లాజిక్. మీకు ఆల్రెడీ నేను ఒకసారి క్వశ్చన్ అడిగితే మీరు చెప్పారు కూడా, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ లోపల డైపోల్ ఉంది, ఎలక్ట్రిక్ డైపోల్, అప్పుడు దాని నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్ అని చెప్పారు మీరు, 0. ఎందుకు 0 అని చెప్పారు, రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి కదా సార్ చార్జ్. డైపోల్ అంటే పాజిటివ్ నెగటివ్ చార్జెస్ కదా, నెట్ చార్జ్ ఎంత అవుద్ది, 0 కదా. మీరు మ్యాగ్నెట్స్ ఎప్పుడు కూడా, మీకు క్వాలిటీ ఉంటాయి తెలుసు కదా మ్యాగ్నెట్స్ కి, మ్యాగ్నెట్స్ ఎప్పుడు కూడా డైపోల్స్, మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ అనేవి ఉండవు. నోట్ చేసుకోండి ఎక్కడన్నా, అఫ్కోర్స్ నేను రాశాను, మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్ చేసుకోండి. ఒకే నార్త్ పోల్ మాత్రమే ఉన్న మ్యాగ్నెట్ మీకు ఎక్కడ దొరకదు, సౌత్ పోల్ మాత్రమే ఉన్న మ్యాగ్నెట్ మీకు ఎక్కడ దొరకదు. మ్యాగ్నెట్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ యాజ్ డైపోల్స్. నార్త్ సౌత్ రెండు ఉంటాయి. చార్జెస్ మాత్రం మనకు ఒకటే దొరుకుతుంది, ఓన్లీ పాజిటివ్ ఛార్జ్, ఓన్లీ నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి, కానీ మ్యాగ్నెటిక్ పోల్స్ మాత్రం ఎప్పుడు రెండు ఉంటాయి. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ ఉందండి, ఇదే మ్యాగ్నెట్ అనుకోండి, ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ అనుకోండి, దీన్ని నేను ఇలా రెండు ముక్కలు చేశాను, ఏమవుతుందో తెలుసా, ఆ రెండు ముక్కలు చేసిన తర్వాత అందులో ఒకటి నార్త్ ఇంకోటి సౌత్ అయిపోద్ది. అంటే మ్యాగ్నెట్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ యాజ్ డైపోల్స్, మోనోపోల్స్ ఉండవు. సో ఇప్పుడు మీరు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కట్టాలంటే ఏం చేయాలి, మళ్ళీ సేమ్ సినిమా కదా, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఊహించుకోవాలి, ఆ క్లోజ్డ్ సర్ఫేస్ లోంచి బయటకు వచ్చే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంతో కట్టాలి. కానీ మ్యాగ్నెట్స్ ఎప్పుడు కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు ఉంటాయి కదా, అప్పుడు ఎలాగైతే డైపోల్ కి ఫ్లక్స్ 0 అయిందో, మ్యాగ్నెట్స్ ఎప్పుడు కూడా నార్త్ సౌత్ రెండు ఉంటాయి కాబట్టి క్లోజ్డ్ సర్ఫేస్ లోంచి బయటకు వచ్చే ఫ్లక్స్ ఎంత, ఎప్పుడు 0. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఆల్వేస్ 0. ఓకే, అంటే మనకి ఇది ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను చెప్పిందే మ్యాగ్నెట్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ యాజ్ డైపోల్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో 5B విచ్ ఇస్ గివెన్ బై సేమ్ ఫార్ములా కదమ్మా, ఈ బార్ డాట్ డిఎస్ బార్ బదులు బి బార్ డాట్ డిఎస్ బార్ ఎంత అవుతుంది, 0. అంటే అర్థం మోనోపోల్స్ డు నాట్ ఎగ్జిస్ట్. దీన్ని డిఫరెన్షియల్ ఫార్మ్ లో రాస్తే డైవ్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఎంత, 0. తర్వాత మనం ఫారడేస్ లా నేర్చుకున్నాం ఆల్రెడీ, ఏం నేర్చుకున్నాం, ఎలక్ట్రిక్ సారీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ ఇస్ ఈక్వల్ టు మైనస్ d5/dt. దీని మీనింగ్ ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎప్పుడైతే మారుతుందో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుందనే కదా అర్థం. సో
ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈకి ఫార్ములా ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ ఎల్ బార్. ఓకేనా? ఇప్పుడు ఫారడేస్ లాకి ఒక డిఫరెన్షియల్ ఫామ్ ఉంది. ఏంటది? మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎవరన్నా గాస్ డైవర్జెన్స్ థియరం చెప్పండి వెక్టర్ అనాలిసిస్ లో. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ డైవ్ ఏ బార్ డివి, గుర్తుందా లేదా? అలాగే స్టోక్స్ థియరం, లైన్ ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ ఏ బార్ డాట్ డిఎస్ బార్. ఒకటి గాస్ థియరము, రెండోది స్టోక్స్ థియరం. మీరు ఇక్కడ గమనించండి, మనం ఇంటిగ్రల్ ఫామ్ రాసి దాని పక్కనే డిఫరెన్షియల్ ఫామ్ రాస్తున్నాం కదమ్మా. సర్ఫేస్ ఇంటిగ్రల్ వచ్చినప్పుడు గాస్ థియరం ప్రకారం పక్కన రైట్ సైడ్ ఏమొస్తుంది? డైవర్జెన్స్ వస్తుంది. అదే కింద చూడండి స్టోక్స్ థియరం. లైన్ ఇంటిగ్రల్ వచ్చినప్పుడు పక్కన ఏమొస్తుంది? కర్ల్ వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. సో అందుకే మీకు గాస్ లాకి డిఫరెన్షియల్ ఫామ్ రాసినప్పుడు డైవర్జెన్స్ వచ్చింది, ఎందుకంటే ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్ కాబట్టి. ఫారడేస్ లాస్ రాస్తున్నాం కదా, ఫారడే రాస్తున్నప్పుడు ఏం చేయాలి? ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ అన్నాను కదా, అంటే ఇది లైన్ ఇంటిగ్రల్. ఇది లైన్ ఇంటిగ్రల్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? స్టోక్స్ థియరంలో కర్ల్ వస్తుంది. అందుకే ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఏమొచ్చింది? కర్ల్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టి. ఇప్పుడు ఇంటిగ్రల్ ఫామ్ అయినా డిఫరెన్షియల్ ఫామ్ అయినా చెప్పే విషయం ఒకటేనండి, వేరే రూపంలో రాసామంతే. మీకు ఐన్స్టైన్ ఎప్పుడు ఒక విషయం అదే ఒక రాస్తుంటారు, ఏంటంటే ఆయన ఈక్వేషన్ మీకు తెలుసు కదా, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసి స్క్వేర్. కానీ ఐన్స్టీన్ ఎప్పుడు కూడా ఈక్వేషన్ ఇలా రాయడానికి కంటే ఇలా రాయడానికి ఎక్కువ ఇష్టపడతారంట. ఎలా అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఈ బై సి స్క్వేర్, రెండు ఒకటే కదా, కాకపోతే కాన్సెప్ట్ డిఫరెంట్. అలాగే ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా అని మనం డిఫరెన్షియల్ ఫార్మ్ లో రాస్తే కర్ల్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. కర్ల్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టి. ఓకేనా? అంటే దీని అర్థం చూడండి, ఇక్కడ బి అనేది కాన్స్టెంట్ గా ఉంటే, మాగ్నెటిక్ ఫీల్డ్ కనుక కాన్స్టెంట్ గా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుద్ది? జీరో. అదే మాగ్నెటిక్ ఫీల్డ్ కనుక మారుతుంటే అప్పుడు ఈ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకేనా? అలాగే యాంపియర్స్ లా చూడండి, యాంపియర్స్ లా తెలుసు కదా, ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. ఓకే, దీన్ని మనం హెచ్ లో రాస్తే మీకు బికి హెచ్ కి ఐ కి మధ్య రిలేషన్ చెప్పాను కదమ్మా, వన్ మినిట్ నేను రాస్తాను. ఇగోండి, బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ హెచ్ ప్లస్ ఐ కదా. ఇక్కడ ఐని మనం కొన్ని సందర్భాల్లో వదిలేస్తాం, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఉండదు కొన్ని సందర్భాల్లో, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ హెచ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆంపియర్స్ లా అని బిలో రాసాం, ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ అని రాసాం. దాన్నే హెచ్ లో రాయాలనుకోండి, బి బదులు ఎంత పెట్టాలి? మ్యూ నాట్ హెచ్ పెట్టాలి. అప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా మ్యూ నాట్ వస్తుంది కదా, మ్యూ నాట్ క్యాన్సిల్ అయిపోయి ఎలా మారుద్ది? ఇంటిగ్రల్ హెచ్ బార్ డాట్ ఎల్ డిఎల్ బార్ ఇస్ ఈక్వల్ టు ఐ. రెండు కూడా ఆంపియర్స్ లాసే, రెండు ఫార్మ్స్ తెలియాలి మనకి, ఏది అడుగుతారో మనం చెప్పలేము. ఓకేనా? ఇంటిగ్రల్ ఫామ్ అడుగుతారో చెప్పలేము, డిఫరెన్షియల్ ఫామ్ చెప్పలేము. మళ్ళీ అందులో ఇంటిగ్రల్ ఫామ్ బిలో రాసామా హెచ్ లో రాసామా కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ రాసిన ఇంటిగ్రల్ ఫామ్ కి డిఫరెన్షియల్ ఫామ్ ఏమవుతుంది? మళ్ళీ కర్ల్ వస్తుంది కదా, లైన్ ఇంటిగ్రల్ కాబట్టి కర్ల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ కాదమ్మా, జే వస్తుంది ఇక్కడ, అంటే ఏరియాతో భాగిస్తాం. ఇప్పుడు జే అంటే తెలుసు కదా, జే ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఏ కదా, అందుకని రైట్ సైడ్ కర్ల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ జే వస్తుంది. మళ్ళీ దీన్ని బిలో కాకుండా హెచ్ లో రాయాలంటే ఎలా రాస్తాం? బి బదులు మ్యూ నాట్ హెచ్ రాస్తే మ్యూ నాట్ క్యాన్సిల్ అయిపోతే కర్ల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జే అవుతుంది. ఓకే, ఇది యాంపియర్స్ లా. కాకపోతే యాంపియర్స్ లాలో ఒక ఫ్లా ఉంది, ఒక తప్పు ఉంది. ఓకేనా? దాన్ని తర్వాత ఐడెంటిఫై చేసి దాన్ని మాడిఫై చేశారు. ఓకేనా? సో ఇక్కడ కింద రాశాను చూసారా, దీన్ని మాడిఫైడ్ యాంపియర్స్ లా అంటాం. ఓకేనా? ఏంటా మాడిఫైడ్ యాంపియర్స్ లా?
ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్. ఐ మామూలే కదా, ఐ కాక ఇక్కడ కొత్తగా ఒక పదం వచ్చింది చూడండి, ఐడి. ఐడిని ఏమంటారంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటారండి. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ కరెంట్ అదేంటో మీకు చెప్తాను. డిస్ప్లేస్మెంట్ కరెంట్ దీన్ని మనం డిఫరెన్షియల్ ఫామ్ లో రాస్తే ఏమవుతుంది, మళ్ళీ మామూలే కర్ల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ జే వచ్చింది ఇందాక. జేతో పాటు ఇప్పుడు అదనంగా ఏ పదం వస్తుంది, జేడి. జేడి అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. ఓకే, మీకు డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీకి ఒక ఫార్ములా ఉందమ్మా జేడికి. జేడి ఈజ్ ఈక్వల్ టు డో డి బై డోటి, అలా రాయొచ్చు. లేకపోతే ఇంకోలా ఎలా రాయొచ్చు, ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డోటి అని రాయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ ఈజ్ గివెన్ బై డోడి బై డోటి ఆర్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డోటి. అసలు ఏంటి సార్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని వల్ల వస్తుంది జనరల్గా చెప్పండి, ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుద్ది, కరెంట్ చేంజ్ అయినప్పుడు. అంతే కదా, కరెంట్ వల్ల వస్తుంది. మీకు యాంపియర్స్ లా చెప్పేది అదే కదా. యాంపియర్స్ లా ఒకసారి చూడండి అమ్మా, రైట్ సైడ్ ఇక్కడ ఐ ఉంది అంటే కరెంట్ ఎప్పుడైతే ఉంటుందో, లెఫ్ట్ సైడ్ ఉంది బి ఉంది కదా, అంటే కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. మనందరికీ తెలిసిందే అది, ఒక వైర్ లో కరెంట్ పాస్ చేస్తే ఇట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఇట్స్ విసినిటీ. కానీ ఇంకోటి ఉంది ఇక్కడ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసేది ఇంకోటి ఉంది, ఏంటది, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక చేంజ్ అవుతుంది అనుకోండి, దానివల్ల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఓకేనా, ఆ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నే మనం డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాం. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు మీరు డౌట్ అడగచ్చు, ఏంటంటే డౌట్, సార్ ఇక్కడ ఐ అనే కరెంట్ వల్ల బి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది కదా, మరి కొత్తగా డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని పేరు ఎందుకు పెట్టారు, అసలు ఆ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, దాని కరెంట్ కింద ఎందుకు పేరు పెట్టారు దానికి, యాక్చువల్గా కరెంట్ ఎలాగైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందో చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్తున్నానుగా నేను. ఓకేనా, సో అందుకే చూడండి మీకు ఫార్ములా ఏమొచ్చింది ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్కి, జేడి ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ రాస్తున్నాను చూడండి వేరే షీట్ లో రాస్తున్నా, జేడి ఈజ్ ఈక్వల్ టు, జేడి అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ కరెంట్ విచ్ ఇస్ గివెన్ బై ఎప్సిలాన్ నాట్ డోఇ బై డోటి అని రాయొచ్చు. లేకపోతే మీకు తెలుసు కదా డి వాల్యూ ఎంత, ఎప్సిలాన్ ఈ కదా, పి వదిలేస్తే డి వాల్యూ ఎప్సిలాన్ నాట్ ఈ, కాబట్టి ఎప్సిలాన్ నాట్ ఈ బదులు ఏమని రాసేయచ్చు, డి రాయొచ్చు కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు, డోడి బై డోటి అని రాయొచ్చుగా. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనేది ఎలా వస్తుంది ఇక్కడ, డోఇ బై డోటి అంటే చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన వస్తుందమ్మ. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక కాన్స్టెంట్గా ఉందనుకోండి, డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఎంత, జీరో. ఓకే, సో అందుకని మనకు దానికి డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని పేరు పెట్టారు. ఓకే, పాయింట్ అర్థమైంది కదా, గమనించండి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రెండింటి వలన వస్తుందమ్మా, ఒకటి కరెంట్ వలన వస్తుంది, అందుకే యాంపియర్స్ లాలో రైట్ సైడ్ కరెంట్ ఉంది. కానీ లేటర్ సైంటిస్ట్ ఏం అబ్జర్వ్ చేశారు, కరెంట్ వల్లనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాదు చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందని కనిపెట్టారు. అంటే అది కరెంట్ లాగా బిహేవ్ చేస్తుందిగా, అది కూడా కరెంట్ లాంటిదే. ఎందుకు అది కరెంట్ లాంటిది, కరెంట్ ఎలాగైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందో చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, సో చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్. అందుకని డిఫైన్ చేశారు, ఇప్పుడు నేను రాసాను చూస్తారా, డోఇ బై డోటీని జేడి కింద డిఫైన్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఓకే, సో చూడండి, సో జేడీకి ఫార్ములా అడుగుతారమ్మా, జేడి ఈజ్ ఈక్వల్ టు డోడి బై డోటి అని రాయొచ్చు, లేకపోతే ఎప్సిలాన్ నాట్ డోఇ బై డోటి అనొచ్చు. ఇక్కడ నేను రాసాను చూడండి, డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈజ్ డ్యూ టు చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఇక మీకు అసలు యాంపియర్స్ లాని ఎందుకు మాడిఫై చేయాల్సి వచ్చిందంటే, మనకి ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అని ఒకటి ఉందండి, అది ఏం చెప్తుందంటే డైవ్ జే ప్లస్ డోరో బై డోటి ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్తుంది. జే అంటే కరెంట్ డెన్సిటీ, రో అంటే ఛార్జ్ డెన్సిటీ. ఓకేనా, ఈ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది ఫండమెంటల్ లా, ఇది తప్పయ్యే ఛాన్స్ లేదు.
ఇప్పుడు మాడిఫైడ్ ఆంపియర్స్ లా కాకుండా వేరే ఆంపియర్స్ లా ఉంది కదా ఫస్ట్, తప్పు తప్పు అని చెప్పాను చూసారా, ఇది ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీతో కన్సిస్టెంట్ గా లేదు, తేడా వస్తుంది. మరి ఏది కరెక్ట్ అనుకుంటే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీయే కరెక్ట్ కదా, ఇంపార్టెంట్ అని చెప్పాను అది. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీతో కన్సిస్టెంట్ గా ఉండేలాగా ఆంపియర్స్ లాని మాడిఫై చేసి ఈ ఫామ్ ఇచ్చారనమాట. అందులో ఏ పదం యాడ్ చేశారు, డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనే పదాన్ని యాడ్ చేశారు. ఓకేనా, ఇక్కడ మీకు ఇంకా ఉన్న ఈక్వేషన్స్ అన్ని కూడా ఏ ఫామ్ లో ఉన్నా అన్ని తెలియాలమ్మా. ఓకేనా, మీరు ఎంత కష్టమైనా సరే ఒకసారి ప్రాక్టీస్ చేయాలి సార్. జనరల్ గా మీరు ఏం చేస్తుంటారంటే చదువుతూ ఉంటారు పట్టుకుని, దట్స్ నాట్ ద వే టు గో ఫర్ ఎలక్ట్రిసిటీ పేపర్ కి. ఓకేనా, మీరు ఏం చేయాలి, ఒక రఫ్ పేపర్ తీసుకొని యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద ఈక్వేషన్స్. ఓకేనా, ఇంటిగ్రల్ ఫామ్, డిఫరెన్షియల్ ఫామ్, మళ్ళీ రెండు ఫామ్స్ ఉంటాయి కదా, బి లో రాస్తే ఒక ఫామ్ వస్తుంది, హెచ్ లో రాస్తే ఇంకో ఫామ్ వస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ రాసినప్పుడు చూడండి, ఈలో ఒక ఫామ్ రాస్తాం, డిలో ఇంకో ఫామ్ వస్తుంది. ఓకేనా, సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. డిలో రాసినప్పుడు ఎప్సిలాన్ నాట్లు కనిపించవు, అలాగే హెచ్ లో రాసినప్పుడు మ్యూ నాట్లు కనిపించవు. సో ఇదంతా మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే రాస్తున్నప్పుడు తెలుస్తుంది. డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ అనే పదం ఎందుకు యాడ్ అయింది, అది యాడ్ అయినప్పుడు ఆంపియర్స్ లా ఎలా మారింది, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి ఒకసారి. ఓకేనా, అంతే తప్ప మీరు జస్ట్ చదివితే రావమ్మా. ఓకేనా, ఓకే, నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నానమ్మా ఒకసారి.